హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జాయింట్ వెంచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు ఇక్కడే తెలిసిపోతుంది జాయింట్ వెంచర్ అంటే. జాయింట్ అంటే ఏంటి అంటే ఒకళ్ళకంటే ఎక్కువ మంది కలిస్తే దాన్ని జాయింట్ అంటారు. ఒక్కళ్ళే ఉంటే సోల్ ఆర్ సింగిల్ అకౌంట్ అంటారు. జాయింట్ అంటే ఇద్దరు కలిస్తే దాన్ని జాయింట్ అంటారు. సో జాయింట్ వెంచర్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ పర్సన్స్ ఆర్ కంపెనీస్ కూడా కలవచ్చండి. రెండు కంపెనీస్ కానీ, ఇద్దరు పర్సన్స్ కానీ, మూడు కంపెనీస్ కానీ, లేదా ముగ్గురు ఇండివిజువల్స్ కానీ, వాళ్ళంతా ఒక అగ్రిమెంట్ రాసుకొని ఒక కమర్షియల్ అండర్స్టాండింగ్, అంటే ఊరికి మనం ముగ్గురం కలిసేసి అగ్రిమెంట్ రాసేసుకొని జాయింట్ వెంచర్ అంటే కాదు. మనం ముగ్గురం కలిపి ఏం చేద్దాం, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం, లేదంటే ఓకే మనం ముగ్గురం తీసుకొని, మీరు మార్కెటింగ్లో స్ట్రాంగ్, నేను కన్స్ట్రక్షన్లో స్ట్రాంగ్, కొంతమంది ఫైనాన్స్లో స్ట్రాంగ్, మనం ముగ్గురం కలిసి ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ స్టార్ట్ చేస్తే మనం ముగ్గురం కలిసి, కొంతమంది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఆపరేషన్లో స్ట్రాంగ్ ఉంటారు, మనమంతా కలిపి ఒక కంపెనీగా ఫామ్ అయ్యి ఒక జాయింట్ వెంచర్గా ఫామ్ అయ్యి ఒక బిజినెస్ని డెవలప్ చేయాలి. కమర్షియల్ యాక్టివిటీ ఉండాలి. కమర్షియల్ యాక్టివిటీ అంటే కంపల్సరీ సేల్స్ అండ్ పర్చేజెస్ ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి. నేను ఒక శాలరీ పర్సను, నాకు ప్రతి నెల శాలరీ వస్తుంది, నేను ఈఎంఐలు కడుతున్నాను, ఇంటికి ఖర్చు పెడుతున్నాను. కమర్షియల్ యాక్టివిటీ అంటే ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏమి లేదండి. కమర్షియల్ యాక్టివిటీ అంటే కంపల్సరీ సేల్స్ అండ్ పర్చేజెస్ జరగాలి, తర్వాత మీరు చేసే యాక్టివిటీస్ కమర్షియల్గా ఉండాలి, దాని ద్వారా మీకు లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఏదో ఒకటి వస్తూ ఉండాలి, దీన్ని కమర్షియల్ యాక్టివిటీ ఉంటుంది. సో ముగ్గురు కలిసి ఒక కమర్షియల్, ఇద్దరు కానీ ముగ్గురు కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఏర్పడి ఒక యాక్టివిటీని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాయండి, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్. మీకు తెలుసండి ఇండియా కంపెనీ, మారుతి ఉద్యోగ్, ఓకే. సో సుజుకి మోటార్స్ అనేది జపాన్ కంపెనీ. వీళ్ళిద్దరూ జాయింట్ వెంచర్గా స్టార్ట్ చేసుకొని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అని స్టార్ట్ చేశారు. ఓకే, మనకి ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, తర్వాత ఆపరేషన్స్లో మనం స్ట్రాంగ్. సో టెక్నికల్గా సుజుకి మోటార్స్ వాళ్ళ దగ్గర ఇంజిన్స్, జపాన్ కంపెనీ వాళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి కలిపి మనము మారుతి కార్ని డెవలప్ చేద్దామని చెప్పాం కాబట్టి దీన్ని జాయింట్ వెంచర్ అంటాం. సో అసలు జాయింట్ వెంచర్ యొక్క ఫీచర్స్ ఏంటి? టూ ఆర్ మోర్ పర్సన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. కంపెనీస్ కానీ, రెండు కానీ అంతకంటే ఎక్కువ కంపెనీస్ కానీ, ఇండివిజువల్స్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం మనము ఒక ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఈ జాయింట్ వెంచర్ అనేది ఉండాలి. తర్వాత అగ్రిమెంట్ క్లోజ్డ్ ఆటోమేటిక్లీ, ఇది ఒక మనము ఒక టైం బౌండ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఒక 5 ఇయర్స్ వరకు మనం జాయింట్ వెంచర్ చేద్దాం, 10 ఇయర్స్ ఆటోమేటిక్లీ ఆ 10 ఇయర్స్ తర్వాత ఈ అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఈ అగ్రిమెంట్లో మనము ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెడతారు, వాళ్ళ ప్రాఫిట్స్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనము ఈ అగ్రిమెంట్లో రాసుకుంటామండి. అడ్వాంటేజెస్ ఏమిటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ కాబట్టి ఓవరాల్గా కలవటం వల్ల మనము బిజినెస్ని, ఆ వెంచర్ని బాగా డెవలప్ చేయొచ్చు, మంచి రిసోర్స్ దొరుకుతారు, షేరింగ్ రిస్క్, రిస్క్ అనేది ఒకళ్ళే షేర్ చేసుకోకుండా అందరం చేసుకుంటారు. తర్వాత ఇది ఒక టెంపరీ పీరియడ్కే, ఒక యాక్టివిటీ ఒక వెంచర్ కంప్లీట్ అవ్వగానే ఇది క్లోజ్ అయిపోతుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నా రోల్నే నేను ప్లే చేస్తాను. కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి, అందరూ ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కొంతమంది ఇన్వాల్వ్ అవి, కొంతమంది ఇన్వాల్వ్ అవ్వకపోతే అవి డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఇండియన్ను, జపాన్ను, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క జియోగ్రఫీలో వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి, సో టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, దీనివల్ల కూడా కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒకళ్ళ మీద ఒకరికి ట్రస్ట్, రియలబిలిటీ లేదు అనుకోండి, అది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఒకళ్ళ ఈ మెంబర్స్ మధ్యన క్లియర్ కమ్యూనికేషన్, ప్రతి యాక్టివిటీ క్లియర్గా నడవాలి, లేదంటే దానివల్ల కూడా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ డిసడ్వాంటేజెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.